విద్యార్థులు ఈ రోజు మీరు 6వ తరగతి 4వ పాఠం అయినటువంటి లేఖ పార్ట్ 2 పాఠ్య భాగం తెలుసుకోబోతున్నారు అన్నమాట ఇందులో మనకు శైలజ తాను చూసినటువంటి యాత్రా విశేషాలను గురించి లేఖలో తన స్నేహితురాలికి లేఖ రాయడం జరుగుతుంది అన్నమాట ఇందులో దసరా సెలవుల్లో మనకు శైలజ విహారయాత్రకు వెళ్ళింది ఆ విహారయాత్రలో చూసినటువంటి విషయాలే యాత్రా విశేషాలే మన పాఠ్య భాగం ఇందులో మొదటిగా ఎక్కడ శైలజ నాగార్జున సాగర్కి వెళ్ళింది అన్నమాట కృష్ణా నది మీద కట్టినటువంటి పెద్ద డ్యామే ఇది నాగార్జున సాగర్ ఆనకట్ట అక్కడి నుంచి మళ్ళీ హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి చూసింది అక్కడి నుంచి వరంగల్ వెళ్ళి కాకతీయుల యొక్క కళాతోరణం అక్కడ రామప్ప గుడిని కూడా దర్శించుకుంది అన్నమాట ఈ విధంగా ఇక అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉంది అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి మొదటగా మేము చార్మినార్కు చేరుకున్నాం విద్యార్థులు మనకి ఇక్కడ పాఠ్య పుస్తకంలో చార్మినార్ చిత్రాన్ని ఇచ్చారు అది చూడండి ఆనాటి రాజులు ఈ యొక్క కూలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా దీన్ని కట్టించినాడట అద్భుతమైన వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు 4 దిక్కులా 4 గోపురాలు ఉన్నాయి వాటినే మినార్లు అంటారని తెలిసింది మినార్ అంటే స్తంభాలు మినార్ అంటే స్తంభాలు అన్నమాట ఇవి 4 వైపులా 4 ఉన్నాయన్నమాట ఈ స్తంభాలు ఈ మినార్లనే స్తంభాలు అంటారన్నమాట చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపిస్తుంది మనసు గాలిలో తేలిపోయింది గాజులు అలంకరణ వస్తువులు బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది తరువాత సాలాజీ మ్యూజియంకి పోయినాం అక్కడ ప్రాచీన వస్తువుల్ని పూర్వపు రాజులు వాడిన వస్తువుల్ని ఎన్నిటినో భద్రపరిచారు అవన్నీ చూస్తూ మా నోట మాట రాలేదన్నమాట అవన్నీ చూసి ఉన్నటువంటి ప్రదేశాలని వాళ్ళు చూసినటువంటి విశేషాలన్నింటినీ కూడా మా నోట్ పుస్తకాల్లో రాసుకున్నామని చెప్పేసి చెబుతుంది అన్నమాట శైలజ అక్కడున్న వాటిల్లో తలుపు తీసి గంట కొట్టే గడియార బొమ్మ చాలా బాగుంది దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఆ తరువాత గోల్కొండ కోటకు పోయినాం విద్యార్థులు మీకు పాఠ్య పుస్తకంలో గోల్కొండ కోట చిత్రం చూపిస్తున్నా చూడండి ఒకసారి దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఆ తరువాత గోల్కొండ కోటకు పోయినాం కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం ఆ కోట యొక్క ప్రత్యేకత విద్యార్థులు ఆ యొక్క గోల్కొండ కోటకి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా కోట మధ్య భాగంలో నుంచి చప్పట్లు కొడితే పైకి వినిపిస్తుంది ఆ విధంగా ఆ శబ్దం వినిపించడము ఆ యొక్క కోట ప్రత్యేకత ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినవి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఆ యొక్క కోట పైనే మన జాతీయ పతాకాన్ని జెండాను ఎగరవేశారు అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ కు చేరుకున్నాం పిల్లలు మీ అందరికీ హుస్సేన్ సాగర్ తెలుసు కదా మనకు టీవీలలో చూపిస్తూ ఉంటారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం జరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ ఇక్కడ మనకు హుస్సేన్ సాగర్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి పిల్లలు ఒకసారి విద్యార్థులు ఇదిగో హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహం కూడా మనకు కనిపిస్తా ఉంది వినాయక చవితి విగ్రహాల నిమజ్జనోత్సవం ఇక్కడే జరగడం మనం టీవీల్లో చూస్తాం కదా ట్యాంక్ బండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినాం అక్కడ ఎందరో మహనీయులటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కూడా కనిపించింది ఆ సాయంత్రం బిర్లా మందిర్కి పోయినాం అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుడి గుడి ధగధగా మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది అక్కడి నుంచి చూస్తే మిలమిల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కూడా పూర్తిగా కనిపిస్తుంది అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోనే గద్వాల కోటకు బయలుదేరినాం విద్యార్థులు మనకు గద్వాల కోట కూడా ఇవ్వడం జరిగింది ఈ గద్వాల కోటను మట్టితో కట్టించారు కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పతనం తెలుసుకోవాలనిపించింది దీనికి శతాబ్దాల చరిత్ర ఉందట 1750వ ప్రాంతంలో
పెదసోమ భూపాలుడు దీన్నే ఈ మట్టి కోటను నిర్మించాడట. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. గుడి ముందర 90 అడుగుల గాలి గోపురం కూడా ఉంది. గుడి ముందర 90 అడుగుల గాలి గోపురం, గాల్లో వేలాడబడినటువంటి గాలి గోపురం కూడా ఉంది. ఇప్పటికీ చూపర్లను ఆకట్టుకుంటుంది. చిన్నసోమ భూపాలని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేటటువంటి వారు. అష్టదిగ్గజ అంటే 8 మంది కవులు ఆ రాజు యొక్క హయాంలో ఆ రాజ్యంలో ఉండేటటువంటి వారు. దిగ్గజ కవులు, గొప్ప గొప్ప మేధావులైనటువంటి పండితులు 8 మంది ఇతని యొక్క ఆస్థానంలో ఉండేటటువంటి వారన్నమాట. ఈ గద్వాల కోటలోనే విద్యార్థులు, అరుంధతి సినిమా ఉంది కదా, అరుంధతి సినిమా కూడా ఈ గద్వాల కోటలోనే తీయడం జరిగిందనమాట. అలా ఇక్కడ ఈ అష్టదిగ్గజ కవులు చిన్నసోమ భూపాన్ని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేటటువంటి వారు. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోనే పిల్లల మర్రికి చేరుకున్నాం. పిల్లల మర్రి అంటే చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట. ఈ పిల్లల మర్రిని కూడా చూశామంటున్నారనమాట శైలజ తను రాసినటువంటి ఈ లేఖలో. అయితే ఈ యొక్క పిల్లల మర్రి పాలమూరు జిల్లాలోని పాలమూరు జిల్లాలో ఉందన్నమాట. ఈ పిల్లల మర్రి అనేటటువంటి పెద్ద మర్రి చెట్టు ఇక్కడ మనకు చిత్రంలో చూపిస్తున్నారు చూడండి. ఈ మర్రి చెట్టు ఒక ఊరంత ఉంటుందన్నమాట, చాలా పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాము. ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే బాగుండనిపించింది కదా పిల్లలు. మనం ఎక్కడికైనా ఊరెళ్ళినా, వేరే ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఇంకా కొన్ని రోజులుంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది కొత్త ప్రదేశాలని చూసినప్పుడు. ఈ విధంగానే శైలజాకు కూడా అలానే అనిపించిందనమాట. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్నా. యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్నా, తప్పక చూడగలవు. అమ్మా నాయనలకు నమస్కారాలు తెలుపుతూ ఉంటామని అని చెప్పేసి శైలజ తన స్నేహితురాలికి లేఖ రాసిందనమాట. ఇట్లు నీ ప్రియమిత్రురాలు ఎస్ శైలజ చిరునామా. సరే లేఖ రాసింది, మరి చిరునామా ఉంటేనే ఆ లేఖ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి చేరుకుంటుంది అనమాట. ఖచ్చితంగా అడ్రస్ ఉండాల్సిందే. చిరునామాకే లలిత, 6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రంగాపురం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, 501, 508 అనే చిరునామా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా శైలజ తన స్నేహితురాలు లలితకు ఈ లేఖ రూపంలో తాను చూసినటువంటి విశేషాలన్నింటినీ కూడా చాలా చక్కగా రాయడం జరిగిందనమాట. ఇక విద్యార్థులు మనకు పాఠంలో ఆలోచించి చెప్పండి అని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు పాఠం ఆధారంగా మీరు జవాబులు రాయండి.